नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। भारत भारती पर्वकानिकि स्वागतं। मन महाभारतंलो आदि पर्वंलो 99వ అధ్యాయంలో మనం భీష్ముడి జన్మ గురించి చెప్పుకున్నాం। వశిష్ఠుల వారు ఎందుకు శాపం పెట్టారు ఈ వసువులకి, అదంతా ఇక్కడ వస్తుంది। శాంతనురువాచ आपवो नाम कोन्वेष वसूनां किं चतुष्कृतं यस्याभिशापात्ते सर्वे मानुषीं योनिमागताः। ఏమైంది ఆ వశిష్ఠుడెవరు? ఆయన శాపం వలన మానవులుగా జన్మించవలసినంత తప్పు ఏం చేశారు ఈ వసువులను అడిగాడు శాంతనుడు। అనేన చ కుమారేణ త్వయా దత్తేన కిం కృతం యస్య సేవ కృతేనాయం మానుషేషు నివత్స్యతి। నీవు నాకు ఇచ్చిన ఈ కుమారుడు చేసిన తప్పేమి? ఏ తప్పు చేసినందువలన ఈయన మానవుడిగా జీవించబోతున్నాడు? ఈశా వై సర్వలోకస్య వశవస్తే చ వై కథం మానుషేషు తపద్యం తతన్మమాచక్ష్వజాన్నవీ। సమస్త లోకాలకు అధీశ్వరులైన ఈ వసువులు మానవ జాతిలో ఎలా పుట్టాడు, అదంతా నాకు చెప్పు అన్నాడు వైశంపాయన వారు చెప్తున్నారు। ఏవ ముక్తా తదాగంగారాజాన విధమ బ్రవీత్ భర్తారం జాన్నవీ దేవి శాంతను పురుషర్షభ। ఓ పురుషశ్రేష్ఠ, తన భర్త శాంతనుడు అలా అడిగిన తర్వాత గంగాదేవి ఆ రాజుకి ఇలా చెప్పింది। గంగోవాచ యం లేభే వరుణ పుత్రం పురా భరత సప్తమ వశిష్ఠ నామా సమరిఖ్యాత ఆపవ ఇచ్చుత। పూర్వం వరుణుడు తన కుమారుడిగా స్వీకరించిన వాడే వశిష్ఠ మహర్షి, ఆయనకే ఆపముడని కూడా ప్రసిద్ధి। ఆపవుడు అన్నది వశిష్ఠుడి మరో పేరు। తస్యాశ్రమ పదం పుణ్యం మృగపక్షి సమన్వితం మేరో పార్శ్వే నగేంద్రస్య సర్వార్తు కుసుమామృతం। పర్వతరాజైన మేరు పర్వతం ప్రక్కన ఆయన ఆశ్రమం ఉండేది, అది పవిత్రమైన ఆశ్రమం, జంతువులతో పక్షులతో నిండినది। అది అన్ని ఋతువులలోనూ పూలతో విలసిల్లేది। స వారుణిస్తపస్తేపే తస్మిన్ భరత సత్తమ వనే పుణ్యకృతాం శ్రేష్ట స్వాదు మూలఫలోదకే। రుచికరాలైన పండ్లు మూలాలు వీరు సమృద్ధిగా గల అక్కడి వసనంలో పుణ్యాత్ములలో గొప్పవాడైన వశిష్ఠ మహర్షి తపస్సు చేసేవాడు। దక్షశ్రుహిత యాతు సురభీచ్య విశబ్దిత గాం ప్రజాతాతు సా దేవి కశ్యపాద్ భరతర్షభ। సురభి అనే పేరుగల దక్షుని కుమార్తె కశ్యపుని వలన ఒక ఆవుకు జన్మనిచ్చింది। అనుగ్రహార్థం జగత సర్వ కామదుహాంబర తాన్ లేవే గాంతు ధర్మాత్మా హోమధేనుం సవారుని। ఆవు లోకానుగ్రహం కోసం జన్మించింది, కోరికలన్నింటినీ తీర్చగలవాడిలో శ్రేష్టమైనది ధర్మాత్ముడైన వశిష్ఠ మహర్షి హోమధేనువుగా ఆ ఆవును స్వీకరించాడు। సాదస్మిన్ తాపసారణ్యే వసంతి ముని సేవితే చార పుణ్యే రమ్యే చ గౌరవే గౌరవే గౌరపేత భయా తదా। పవిత్రమై రమణీయమై మూల చేసే సేవకుడే ఆ వశిష్ఠాశ్రమంలో ఆవు నివసిస్తూ నిర్భయంగా సంచరించేది। అనవాజగ్ము కదాచిత్ భరతర్షభ పృథ్వాజ్యావసవ సర్వే దేవా దేవర్షి సేవితం। ఒకప్పుడు పృథువు మొదలైన ఆ దివ్య వసువులందరూ దేవ ముని సేవితమైన ఆశ్రమానికి వచ్చారు। తే సదా రావణం తచ్చ వ్యచరంత సమంతత రేమిరే రమణీయేషు పర్వతేషు వనేషు చ। వారు వారి వారి భార్యలతో కలిసి ఆశ్రమ ప్రాంతమంతా తిరుగుతూ అందమైన పర్వతాలలో వనాలలో క్రీడించసాగారు। తత్రైకస్యా భార్యా తు వసోర్వాసవ విక్రమ సంచరంతి యోనే తస్మిన్ గాం ప్రదర్శ సుమక్షమ। ఆ వసువులలో ఒకటి ఇల్లాలు ఆ ఆశ్రమవనంలో తిరుగుతూ ఆ ఆవును చూసి నందినీం నామ రాజేంద్ర సర్వకామధూ ఉత్తమాం సా విస్మయ సమావిష్ట శీల ద్రవిణ సంపద। రాజేంద్ర అన్ని కోరికలను తీర్చగలలో అగ్రగణ్య అయిన ఆ నందిని చూచి దాని శీల సంపదతో ఆ వసుపత్ని ఆశ్చర్యచకిత అయినది। జవే వై దర్శయామాసతాంగాం గోపుషపేక్షణ ఆపీనాం చ సుదోగ్ధ్రీం చ సువాలధిక్కురాం శుభాం ఉపపన్నాం గుణైః సర్వైః శీలేనానుక్తమేవ చ శీలేనానుక్తమేన చ।
एवं गुण समायुक्ता अम्बसवे वसुनंदिनी दर्शयामास राजेन्द्र पुरा पौरवनंदना द्यौस्तदा तां तु दृष्ट्वैवगां गजेन्द्रेन्द्र विक्रमः उवाच राजमुस्तां देवीं तस्या रूपगुणान् वदन् एषा गौरुत्तमा देवी वरुणे रसिते क्षणा ऋषयस्तस्य वरालोके यस्येदं वनमुत्तमम् अस्या क्षीरं पिबेन्मज्जः स्वादु ये स्वादु यो वै सुमच्छमे दशवर्षसहस्राणि स जीवे स्थिरयौवनः एतत् श्रुत्वा तु सा देवी नृपोत्तमसुमक्षमा तमुवाचा नवज्ञाङ्गी भक्तारं दीप्ततेजसम् अस्ति मे मानुषे लोके नरदेवात्मजा सखी। ओ महाराजा वसुपत्नी आऊ జ్యోనామకుడైన తన భర్తను చూపించింది. మంచి గిట్టలు, సలక్షణమైన తోక, పాలతో నిండిన పొదుగు మొదలైన సర్వ శుభలక్షణాలతో ఉత్తమమైన నడవడితో ఆనందిని అందగిస్తోంది. యువ ఆవును చూచి దాని రూప గుణాలను వివరిస్తూ దేవి నల్లని కన్నులున్నయి ఉత్తమ ధేనువు ఈ ఆశ్రమాధిపతి అయిన వశిష్ఠ మహర్షిది. దీని పాలను త్రాగిన మానవుడు స్థిర యౌవనంతో 10,000 సంవత్సరాలు జీవించగలడని చెప్పేశాడు. ఉపశ్రేష్ట ఆ మాటలు విని అందమైన ఆ వసుపత్తి తేజోమూర్తి అయిన భర్తతో ఈ విధంగా అన్నది, మానవ లోకంలో నా నిచ్చిదైన ఒక రాజకుమారి ఉన్నది. నామ్నాజితవతి నామరూపయౌవనశాలిని ఉషీ నరస్య రాజర్షేహ సత్య సందశ్చ ధీమత దుఃఖితా ప్రతిదా లోకే మానుషీ రూప సంపదా తస్యా హేతోర్ మహాభాగ సవత్సాంగాం గమేం సీతాం. ఆమె పేరు జితవతి. సత్యసంధుడు ధీమంతుడు అయిన ఉషీనర రాజర్షి కుమార్తె ఆమె యువతి, అందమైనది, అన్నంలో మానవ లోకంలో ఖ్యాతి గడించింది. మహాభాగా ఆమె కోసం దూడతో కూడా ఈ ఆవును తీసుకోవాలని నా కోరిక. ఆనయస్వామర శ్రేష్ట త్వరితం పుణ్యవర్ధన యావదశ్యాప్యస్పీత్వా సా సఖీ మమ మానద మానుష్యజోహత్వేగాగ్రా రోగ వివర్జిత ఏదన్మ మహాభాగకర్తు మర్హస్య నిందిత. వెంటనే ఆ దేవును తీసుకుని రండి, ఆ ధేనువును తీసుకుని రండి, దాని పాలను త్రాగిన ఆ నెచ్చెలి తానొక్కదే మానవులలో జరారోగాలు లేని వ్యక్తి అవుతుంది. మహాత్మా దోషరహిత ఈ నా కోరికను తీర్చు. ప్రియం ప్రియతరం యస్మాత్ నాస్తి మే యత్ కథంచన ఏత శ్రుత్వా వదస్తస్యాః దేవ్యాః ప్రియ చికీర్షయా బుద్ధ్వాద్యైర్భ్రాతృభిః సార్ధం ద్యౌస్తదా తాం జహారయాం తయా కమలపత్రాక్షుక్తీవ్రీవ్రంక్షేస్తాగస్తు తర్కిత. ఇంతకన్నా ప్రియమైనది కానీ ప్రియతరమైనది కానీ లేదు. ఆమె మాటలు విన్న ఆ వసు భార్య కోరికను తీర్చదలిచి పుదుగు మొదలైన తన సోదరునితో కలిసి ఆమెను అపహరించాడు. తన భార్య మాట మేరకు ప్రవర్తిస్తున్న ఆ వసువు వశిష్ఠ మహర్షి యొక్క తీవ్ర తప ప్రభావాన్ని పలికించలేదు. ఆవును దొంగిలిస్తున్నాడే గాని ముని కోపంతో స్వర్గభ్రష్టులం కావలసి వస్తుందేమో అని ఆలోచించలేదు. అథాశ్రమ పదం ప్రాప్త ఫలాన్ని ఆదాయ వారుని నచాపశ్చిత్సగా సపత్సాం కాననోత్తమే. ఆ తర్వాత పండ్లను సేకరించుకుని ఆశ్రమ పదానికి వచ్చిన వశిష్ఠునకు ఆ వశిష్ఠాశ్రమంలో ఆవు కాని దూడ కాని కనిపించలేదు. తమృగయామాస వనే తస్మిన్ స్తపోధన నాచగచ్చమృగయంతాంగీరుదారథీ. ఆ తరువాత తపోధనుడైన వశిష్ఠుడు ఆవుకై వెతికాడు, కానీ ఉదారబుద్ధి గల ఆ మహర్షికి ఆవు కనిపించనే లేదు. జ్ఞావా తాపనీతాం తాం వసుభిర్దివ్య దర్శన జయౌ క్రోధవశం సత్యహ శశాపచంస్తత. దివ్య దర్శనంతో వసువుల ఆవును దోలించుకుని పోవటాన్ని గ్రహించి వశిష్ఠుడు కోపించి వెంటనే ఆ వసువులను శపించాడు. యస్మాన్ మే వసవో జగృహ గాం వై దోగ్ధ్రీం సువాలధిం తస్మాత్ సర్వే జనిష్యంతి మానుషేషు న సంశయ. చక్కని తోక కలిగి పాలనిచ్చే నా ఆవు వసువును దొంగిలించారు కాబట్టి వారంతా మానవులుగా జన్మిస్తారు, దీనికి తిరుగులేదన్నాడు ఆయన. ఏం శశాప భగవాన్ వసు స్థాన్ భరదర్శభ వశం కూదస్య సంప్రాప్త ఆపభూ ముని సత్తమ శప్త్వా చ తాన్ మహాభాగ తపస్యేవ మనోదధే. ఏవం చ శప్తవాన్ రాజన్ వసూ నష్టౌ తపోధన మహాప్రభావో బ్రహ్మర్షి దేవాన్ రోధ సమన్విత అథాశ్రమ పదం ప్రాప్తాహ దేవై భూయో మహాత్మన శప్తాస్మ ఇవి ఇది జానంత ఋషిం తమ చక్రము ప్రసాదయంతస్తం ఋషిం వసవ పార్థివర్షభ లేభిరేన చ తస్మాత్ ప్రసాదం ఋషి దత్తమాత ఆపవాత్ పురుష వ్యాఘ్ర
సర్వధర్మ విశారదాత్ వారిని క్షపించి ఆ మహాత్ముడు మరల తపస్సు మీదనే మనస్సు పెట్టాడు. ఇలా మహాప్రభావుడు, తపోధరుడు, బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు, మృగామిష్ఠుడు 8 మంది వసువులను శపించాడు. వశిష్ఠుడు శపించిన విషయం తెలిసి వసువులు మరల మహర్షి ఆశ్రమానికి వచ్చారు. పురుషోత్తమ మహారాజా, వసువులు ఆ మహర్షిని అన్వయించి కూడా సర్వధర్మ విశారదుడై మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుడు అనుగ్రహాన్ని పొందలేకపోయారు. ఉవాచ చ ధర్మాత్మా శబ్దాయు యం ధరాదయ అను సంవత్సరాత్ సర్వేషామోక్ష మమాప్స్యత. ధర్మాత్ముడైన వశిష్ఠుడు, ధరుడు మొదలుగు మీ అందరినీ శపించాను, కాని సంవత్సరం లోపలే మీకు అందరికీ శాప విముక్తి లభిస్తుంది. అయం దుయత్కృతే యువయం మయ శక్తా సమస్యది జ్యౌస్తదా మానుషే లోకే దీర్ఘకాలం స్వకర్మణ. అయితే ఎవరి కారణంగా మీరంతా నా చేత శపించబడినారు, ఆ జోగు మాత్రం దీర్ఘకాలం మానవ లోకంలో నివసించవలసి ఉంటుంది. అది ఆయన కర్మఫలం అన్నాడు. నానుదం దచ్చికి ఈర్ష్యామి క్రుద్ధో యుష్మాన్యత బ్రువం మానుషేషు మహాపరాహ. మీపై కోపించి నేను అన్న మాటలు వ్యర్థం కావాలని నేను భావించడం లేదు. గొప్ప మనస్సు గల ఈ జోగు మానవలోకంలో సంతానాన్ని మాత్రం పొందడు. భవిష్యతి ధర్మాత్మ భవిష్యతి చ ధర్మాత్మ సర్వశాస్త్ర విశారద పితు ప్రియహితే యుక్త స్త్రీ భోగాన్ వర్జయిష్యతి. సర్వశాస్త్ర విశారదుడై ధర్మస్వరూపుడై తండ్రికి ప్రియాన్ని హితాన్ని కలిగిస్తూ స్త్రీ భోగాన్ని స్త్రీభోగాలను వదిలి జీవిస్తాడు. ఏమక్త్వా వసూన్ సర్వాన్ సజగామ మహర్షి తతో మా ఉపజగ్ముస్తే సమేతావసవస్తదా. వసువులందరితో ఇలా పలికి ఆ మహర్షి నిర్గమించాడు. అప్పుడు వసువులంతా కలిసి నా దగ్గరికి వచ్చారు. అయాచంత చ మాం రాజన్ వరం తచ్చ మయా కృతం జాతాన్ జాతాన్ ప్రక్షిప్పాస్మాన్ స్వయం గంగే త్వమం భసి. గంగా, పుట్టిన వారిని పుట్టినట్టుగా నీటిలో పడే అని వారు నన్ను అభ్యర్థించారు, అందుకు అంగీకరించాను, అదే పని నేను చేశాను. ఏవం తేషామహం సమ్యక్ శబ్దానాం రాజసత్తమా మోక్షార్థం మానుషా లోకాభ్యసా బతుకుతవచ్చహం. ఈ విధంగా శాపగ్రస్తులైన వారి శాప విముక్తికై మానవ లోకం నుండి వారు బయటపడటానికై నేను మాట ఇచ్చిన మీదకు చక్కగా నిర్వహించాను. అయం శాపాదృశేస్తశ్చ ఏక ఏవ నృపోత్తమ ద్యౌరాజన్ మానుషే లోకే చిరం పశ్యతి భారత. ఈ జోవసువు మాత్రం ఒంటరి అయి ఆ మహర్షి శాపం వలన మానవ లోకంలో చిరకాలం నివసిస్తాడు. అయం దేవవతశ్చైవ గంగాదశ్చ మే సుత ద్వినామా శాంతనో పుత్ర శాంతనోరధిపో గుణై అయం కుమార పుత్రస్తే వృద్ధ పునరేష్యతి అహం చతే భవిష్యామి ఆహ్వానోపగత నృప. ఇతనికి దేవవ్రతుడు, గంగాదత్తుడు అని 2 పేర్లు. శాంతను కుమారుడైన గుణాలలో ఆయనను మించినవాడు. ఈ కుమారుడు పెద్దవాడైన తరువాత మరల నీ దగ్గరకు వస్తాడు. నేను కూడా నీవు పిలిచినప్పుడు నీ దగ్గరకు వస్తాను. వారు చెప్తున్నారు, ఏదాక్షాయ సా దేవి తత్రైవాంతరధీయత ఆదాయ కుమారం తం జగామాధేప్సితం. ఆ గంగా అది ఆ కొడుకును తీసుకొని అక్కడే అదృశ్యమై తన చోటు తను వెళ్ళిపోయింది. సత దేవవ్రతో నామగాంగే ఇది జాభవత్ జునామా శాంతనో పుత్ర శాంతనో రధిగో గుణై. ఆ జోగు శాంతను సుతుడై గుణాలతో అతని మించిన వాడే దేవవ్రతుడు గాంగేయుడు కూడా అయ్యాడు. శాంతమశ్చాపిశోకాత్తహజగామ స్వపురం తత తస్యాహం కీర్తయిష్యామి శాంతనో రధికాన్ కూడా. నాపై శాంతనుడు కూడా బాధతో తన నగరానికి వెళ్ళిపోయాడు. ఆ శాంతనుని విశేష గుణాలను మున్ముందు వివరిస్తాను. మహాభాగ్యం చ నృపతే హే భారతస్య మహాత్మన యశేతిహాసో ద్యుతిమాన్ మహాభారత ముచ్యతే. మహాభాగ్యం చ నృపతే భారతస్య మహాత్మన యశేతిహాసో ద్యుతిమాన్ మహాభారత ముచ్యతే. భరతవంశస్థుడు, మహాత్ముడు అయిన ఆ రాజు మహాభాగ్యాన్ని వివరిస్తాను. ఆయన ఇతిహాసమే ఉజ్వలమైన మహాభారతం. ఇది శ్రీ మహాభారత ఆది పర్పణి సంభవ పర్పణి అమోవాఖ్యానే నవనవతిధ్యాయ. మహాభారతంలో ఆదిపర్వమున సంభవ పర్వము ఉపపర్వమున అమోపాఖ్యానము 99వ అధ్యాయం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పునరీకాక్షో, మంగళాయతనో హరి సర్వం శ్రీకృష్ణార్పణ.